हाय फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू अवर चैनल अंदर की एंतो इष्टमैन काजू कतली तक्कुव टाइम लोनी विद टिप्स तोनी नेनु ई वीडियो चूपिंचबोतुन्नानु अंते कादंडी मनकु दिवाली वस्तुंदी कदा ई टाइम लोनी अंदरं रकरकाल स्वीट्स नी तयार चेसुकुंटू उंटां कदा अंदरिकी इष्टमैनटुवंटि काजू कतलीनी नेनु ई रोजु चूपिंचबोतुन्नानु इंकेंदुकंडी आलस्यं वीडियोलोकि वेल्लिपोदामा मरी फ्रेंड्स वीडियो मुझे चिन्न रिक्वेस्ट वीडियो नचते यह चैनल सपोर्ट इंकेक आलस्य वीडियो मरी मुझे और मिक्सी जार दाने की वन कप जीड़पुन दीकना इध जीड़पन बद्ध का गुंडे फ्रेंड्स फस्ट टिप चेप्पबोतुन्नानु जीड़पप्पु अन्नदि एप्पुडु रूम टेंपरेचर लो मात्रमे उंडाली इन केस मीरु फ्रिज लो नुंचि तीसिनट्टयिते मात्रं पोयि मीद पेट्टि ओक्कसारि कोंचें क्रंचीगा अय्येंत वरकु वेपुकोनि तीसि पक्कन पेट्टि चल्लारबेट्टुकोवाली फ्रेंड्स क्रंचीगा अन्नानु कदा कलर अन्नि मात्रं चेंज चेयकंडि चेस्ते काजू कत्लि कलरे मारिपोतुंदि टेस्ट कूडा मारिपोतुंदि इला वेसुकुन्न जीड़पप्पुनि फैन पौडर गा चेसुकोवालंडि फ्रेंड्स सेकंड टिप चेप्पबोतुन्नानु నేను మన కాజును అనేది ఫైన్ పౌడర్ గా చేసుకోవాలన్నాను కదా అని చెప్పి మిక్సీలో కంటిన్యూ గా మీరు మాత్రం మిక్సీ పట్టకండి అలా గాని మీరు పడితే కాజులో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చి కాజు అన్నది అంత బాగోదండి మనం చేసిన తర్వాత కాజు కత్తిలి అన్నది కరెక్ట్ గా రాదు అందుకని మాత్రమే మీరు ఎప్పుడైనా గాని దీని మిక్సీ పడుతున్నప్పుడు పల్స్ మోడ్ లో 4 టు 5 టైమ్స్ పల్స్ ఇచ్చుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి मल्ली पल्स इच्छुकुंटू अला फाइन पौडर चेसुकोवाली अला फाइन पौडर चेसुकोगा नेनैते इक्कड चूपिस्तुन्नानु ओक्कसारी चूडंडी इला वच्चिन तर्वात दीनिलोकी नेनैते 7 टेबल स्पून्स आफ् वाटर नि याड चेसुकुन्नानंडी फस्ट अयिते 6 टेबल स्पून वाटर नि याड चेसुकुन्न तर्वात दानि पल्स मोड लोने मल्ली इंकोक 2 टाइम्स मिक्सी पट्टुकोनि तर्वात इंकोक 1 टेबल स्पून वाटर नि याड चेसुकुन्न तर्वात पल्स मोड लोने मल्ली दानि पट्टुकोनि इक्कड नेनु चूपिस्तुन्नानु चूडंडी इला वस्तुंदि इला फाइन पेस्ट चेसुकुन्न तर्वात दीनिकी गट्टिगा उंदी कदानी इंका वाटर याड चेसी चेस्तारेमो असलु चेयोद्दु एंदुकंटे तर्वात मनं शुगर याड चेसुकुन्न तर्वात कन्सिस्टेंसी अन्नदि इला वस्तेने तोंदरगा अयिपोतुंदि इंका बागा पल्चगा वच्चिंदि अनुकोंडि काजू पप्पु पेस्ट अन्नदि अंत बागोदु తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద పాన్ పెట్టుకొని దానిలోకి మనం రెడీ చేసుకున్న కాజు పేస్ట్ అంతనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేను 1 కప్ కాజుని తీసుకున్నాను కదా అందుకని దానిలోకి 1/2 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ అన్నది ఒక్కసారి వేసేసుకోవద్దు కొంచెం కొంచెం షుగర్ అన్నది వేసుకుంటూ బాగా కలుపుకోవటం వల్ల షుగర్ అన్నది బాగా కలవడంతో పాటు మెల్ట్ అయ్యి కూడా చక్కగా మనకి మంచి కన్సిస్టెన్సీ అన్నది వస్తుందండి ఇలా షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఇక్కడ పిండి చూడండి మన కాజు చూడండి కొంచెం లూజ్ గా ఉంది కదా ఇప్పుడు ఈ పాయింట్ లోని 1 టీ స్పూన్ ఘీ ని యాడ్ చేస్తున్నానండి ఘీ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే దీన్ని మానేయొచ్చు ఇలా ఘీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఉంచుకోవాలి కాజు పేస్ట్ అన్నది ఎప్పుడైనా గానీ మనం చేతితో తీసుకుంటే బాల్ గా రావాలి అంతే కాదు చేతికి జిగురు జిగురుగా అంటుకోకూడదు అలా వస్తుంది అన్న పాయింట్ లోనే మనం పొయ్యిని ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బాగా చల్లార పెట్టుకుందాము ఇలా చల్లార పెట్టుకున్నది నేనైతే మాత్రం ఒక పార్చ్మెంట్ పేపర్ లోకి షిఫ్ట్ చేస్తున్నానండి పార్చ్మెంట్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు లేదా బట్టర్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు ఈ రెండు లేదు అనుకుంటే మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్స్ మీదైనా పెట్టొచ్చు అది కూడా కాదు అనుకుంటే ప్లేట్ అయితే నెయ్యి రాసుకొని దానిలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత చేతికి పట్టుకోవడానికి వీలుగా ఉండే అంత వరకు కాజు పేస్ట్ రాగానే వచ్చిన తర్వాత మన కాజు అన్నది బాగా కలుపుతూ ఉండలాగా దగ్గరగా చేసుకోవాలండి చెప్పాలంటే చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరి అంత గట్టిగా ఉండదండి కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది ఇక్కడ ఉండని చూపిస్తున్నాను చూడండి కాజు కత్తిలికి వచ్చినటువంటిది దీని ఇలా వచ్చిన తర్వాత దీని మీద ఇంకొక పార్చ్మెంట్ పేపర్ ని పెట్టుకొని చపాతీ కర్రతోని కొంచెం రోల్ ఆన్ చేస్తున్నానండి ఇలా రోల్ ఆన్ చేసిన తర్వాత దీనికి సైడ్స్ ఎడ్జెస్ అన్ని కట్ చేసి స్ట్రైట్ గా లైన్ గీసుకొని తర్వాత క్రాస్ గా లైన్ గీసుకోవడమేనండి ఇలా గీసుకుంటే డైమండ్ షేప్ వస్తుంది ఇలా సైడ్ ఫస్ట్ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని మళ్ళీ కలిపి చపాతీ లాగా చేసుకొని దానిని నేనైతే హార్ట్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీ అయినటువంటి కాజు కత్లీ రెసిపీ రెడీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్